గుజరాత్ హైకోర్టు తీర్పును రాహుల్ గాంధీ సవాల్ చేశారు. ఈ మేరకు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాహుల్ పిటిషన్ను విచారణకు సుప్రీం కోర్టు అంగీకరించింది. ఈ నెల 21న విచారణ చేపడతామని సుప్రీం కోర్టు తెలిపింది. గుజరాత్ హైకోర్టు తీర్పును రాహుల్ గాంధీ సవాల్ చేశారు. అయితే ఈ మేరకు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైతే చేస్తారు. రాహుల్ పిటిషన్ను విచారణకు సుప్రీం కోర్టు అంగీకరించింది. 21వ తేదీన విచారణ చేపడతామని సుప్రీం కోర్టు తెలిపింది. राहुल गांधी सवाल सुप्रीम कोर्ट यूनो विचारण से फस्ट जी सो दीन दूर्ति डीटेल राहुल गांधी केस संबंधी गुजरात हाईकोर्ट मिनिस्ट्रेटल सेशन कोर्ट इच्चिन तीर्पुनु समर्थिंचिंदो दानि सवाल चेस्तू सुप्रीम कोर्टुनु आश्रयिंचारु. गतंलो 2019 लो कर्नाटकलो मोदी इंटि पेरुनु प्रस्तावित्तू इंटि पेरु उन्न वाळ्ळंदरि दोंगुलनि प्रस्ताविंचिन नेपथ्यंलो दानि सवाल चेस्तू गुजरात बीजेपी एम्मेल्ये पूर्णेश मोडी सूरत कोर्टुलो पिटिशन दाखलु चेशारु. अदि विचारिंचिन अनंतरं 2 సంవత్సరాల जैलु शिक्ष विधिस्तू तीर्पुनु वेलुबरिंचिंदि. 2 సంవత్సరాల जैलु शिक्ष विधिंचडंतो 2 సంవత్సరాల पार्लमेंट सभ्यत्वान्नि कोल्पोयारु राहुल गांधी. ई नेपथ्यंलो పార్లమెంట్ సభ్యత్వాన్ని కోల్పోతున్నట్లుగా లోక్సభ సెక్రటరీ ఒక లేఖ విడుదల చేసిన తర్వాత ఇల్లును కూడా ఇంటిని తన ఉంటున్న నివాసాన్ని కూడా ఖాళీ చేయాలంటూ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఆయన నివాసాన్ని కూడా ఖాళీ చేశారు. మొత్తంగా చూసుకుంటే 2 సంవత్సరాల జైలు శిక్ష పడిన నేపథ్యంలో ఎవరైనా ఇటు ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు కానీ ఇటు ఎంపీలు కానీ అధికారాన్ని కోల్పోవాల్సి వస్తుంది. దానిలో భాగంగానే రాహుల్ గాంధీ తన సభ్యత్వాన్ని పార్లమెంట్ సభ్యత్వాన్ని కోల్పోయారు. ఏదైతే గుజరాత్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆశ్రయించిన నేపథ్యంలో దీన్ని విచారణకు స్వీకరిస్తామంటూ ఈరోజు సుప్రీం ధర్మాసనం తెలిపింది. ఈ నేపథ్యంలో ఈ నెల 21న విచారణ చేపడతామని తెలిపింది. అయితే ప్రధానంగా ఏదైతే గతంలో ఏదైతే ఈ వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యలకు సంబంధించి ప్రధానంగా ఈ పిటిషన్ దాఖలు చేశారు. 2 సంవత్సరాల జైలు శిక్ష విధించిన నేపథ్యంలో సభ్యత్వాన్ని కోల్పోయారు. అయితే మరోవైపు ఇటు పూర్ణేష్ మోడీ కూడా మరొక కేబినెట్ పిటిషన్ అయితే దాఖలు చేశారు. రాహుల్ గాంధీ పిటిషన్ దాఖలు చేసే నేపథ్యంలో ఆయన వాదనలు వినే నేపథ్యంలో నా వాదన కూడా వినాలంటూ కూడా ఇటు పిటిషనర్ ప్రతివాదిగా పూర్ణేష్ మోడీ కూడా మరో పిటిషన్ దాఖలు చేశారు సుప్రీంకోర్టులో. 21వ తేదీన రాహుల్ గాంధీ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరగనుంది. Right, thank you, Shiva.